టిబెట్ అంటేనే ప్రపంచ మానవాళికి శాంతిని ప్రబోధించే ప్రదేశం. అంతేకాదు విశ్వంలోనే అత్యంత ఎత్తైన సరాసరి సముద్ర మట్టానికి 4,900 కిలోమీటర్ల ఎత్తులో నివసించే అత్యంత గౌరవమైన బౌద్ధులు ఇక్కడ ఉంటారు. వారికి ధ్యానం తప్ప మరొకటి అవసరమే లేదు. తినడానికి కాస్తంత దొరికితే చాలు. ఆస్తుల మీద అసలు వ్యామోహం కూడా ఉండదు. బుద్ధుడి బాటలో నడుస్తూ తమకు తాము గొప్ప దేశాన్ని నిర్మించుకున్నారు. బుద్ధుడి యొక్క బంగారు విగ్రహం ఏ ఆలయంలో ఉన్నా సరే దానికి భద్రత అక్కర్లేదు. 365 రోజులు తెరిచే ఉన్నా కూడా దానిని ముట్టుకోరు. వారికి సంపదలు కూడా అవసరమే లేదు. దేవుడి ఆశీస్సులు చాలు. కోపమంటే తెలియకుండా తమ పిల్లలను పెంచుతారు టిబెటిన్లు. ఇంత మంచిగా ఉండే వీళ్ళని తుచ్చుడైన మావో జడాంగ్ సర్వనాశనం చేశాడు. వాడి అధికార కాంక్షకు టిబెటిన్ల విలువైన జీవితాలు నాశనమైపోయాయి. భారత్తో సరిహద్దు ఉండడమే కాదు, అక్కడి విలువైన సంపదలను కూడా దోచుకునేందుకు మావో అనే కుక్క వేసిన విషపు బీజాలు ఇప్పటికీ టిబెటిన్లను నిద్రపోనివ్వడం లేదు. మామూలుగా ఏ దేశమైనా సరే మరో దేశం ఆక్రమించుకున్నప్పుడు లొంగిపోతుంది లేదా పోరాడుతుంది, కానీ టిబెటన్లు ఏదీ చేయలేదు. అందుకే మావో 1949 జూలైలో తన పిఎల్ఏ డార్క్ ఆర్మీలో 40,000 మంది సైనికులను యాంగ్జీ నదిని ఒకేసారి దాటించడం జరిగింది. ప్రశాంతంగా బతుకుతున్న టిబెటన్లకు తెల్లవారితే తమ భవిష్యత్తు అంధకారమైందని తెలియలేదు. 12 లక్షల మంది జనాభా అది కూడా విసిరేసినట్లుగా అక్కడక్కడ జనం ఉంటారు. లాసా కామ్ ప్రాంతాల్లో మినహా అంత కొండ ప్రాంతాల మీద సరస్సులు నదుల పక్కన హాయిగా జీవిస్తూ ఉంటారు. అయితే లాసా పాలనా కేంద్రాన్ని తుపాకులతో బెదిరించి మావో జడాంగ్ ఆక్రమించుకున్నాడు. తమను ఆదుకోమని కోరిన పనికి మాలిన ఐక్యరాజ్య సమితి ఏమీ చేయలేకపోయింది. నెహ్రూ ఒత్తిడి తెచ్చినా కూడా చర్చలు కూడా జరపలేదు. దీంతో భారత్ ఆగ్రహం వ్యక్తం చేసి చైనా రాయబారితో చర్చలు జరిపింది. ఆ చర్చల ఫలితంగా తాము టిబెటన్లకు స్వయం ప్రతిపత్తి ఇస్తామని 17-పాయింట్ అగ్రిమెంట్ చేసుకుంది చైనా. అప్పుడే కొత్తగా ఎన్నికైన దలైలామా చైనా కుట్రను నమ్మలేకపోయారు. 15 ఏళ్ల వయసులోనే చైనా కమ్యూనిజం వెనుకున్న దురుద్దేశాలను ఆయన పసిగట్టలేకపోయారు. అయితే ముందు నమ్మించిన మావో జడాంగ్ చాలా కుట్రపూరితంగా టిబెట్ కు స్వయం ప్రతిపత్తి ఇస్తాం కానీ పిఎల్ఏ సైన్యం హెడ్ క్వార్టర్ టిబెట్ రాజధాని లాసా నడిబొట్టున పెడతామని భయపెట్టి ఒప్పించుకున్నారు. కానీ 1951 వచ్చిన తర్వాత చైనా తన నిజస్వ రూపాన్ని బయట పెట్టుకుంది. చైనా తన భూములను జీవితాలను చివరికి బౌద్ధ మతాన్ని కూడా ప్రభావితం చేయడం మొదలు పెట్టడంతో తిరుగుబాటు మొదలైంది. అదే క్రమంలో హింస చెలరేగింది. ఇక అవకాశం వచ్చిందని 99% బౌద్ధ ఆలయాలు మందిరాలు విగ్రహాలు చివరకు వాళ్ళు అత్యంత పవిత్రంగా భావించే బుద్ధుడి పాదరక్షకులను కూడా ధ్వంసం చేసి నీచ బుద్ధిని చూపించారు. దీంతో దేశంలో తిరుగుబాటు మొదలైంది. తాము చైనా ఆక్రమణను ఒప్పుకోవడం లేదని అధికారికంగా ప్రపంచానికి దలైలామా సందేశం ఇచ్చారు. ఆయన సామాన్య వ్యక్తిగా భారత్ కు పారిపోయి వచ్చారు. ఆయన వెంట 80,000 మంది టిబెటన్లు వచ్చినా భారత్ వారికి ఆపన్న హస్తం అందించింది. ఎందుకంటే ఎదుటి వారిలో మంచిని మాత్రమే చూడడం తెలిసిన టిబెటన్లు తమకు స్నేహితులని వారికి ఏళ్ల తరబడి ఉచితంగా భోజన వస్తువులు కల్పించింది. అందుకే దలైలామాకు కానీ టిబెటన్లకు కానీ భారత్ అంటే అంత ప్రేమ. ఇక 1949 మెల్లగా ఆక్రమణను మొదలుపెట్టిన జడాంగ్ 1959 వరకు తన ఆటలు సాగలేదు. జనం చైనా పాలనను ఒప్పుకోలేదు. దాదాపు 600,000 మందిని పొట్టన పెట్టుకున్నా సరే తమ గడ్డ మీద చైనా కుక్కలు మురిగితే ఊరుకోమని నుదిటి మీద గన్ పెట్టినా సరే భయపడలేదు. దీంతో మావో అనే చేతగాని కుక్క తన ఆధిపత్యాన్ని కమ్యూనిజాన్ని అన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు కల్చరల్ రెవల్యూషన్ అనే కొత్త ప్లాన్ వేశాడు. అంటే ప్రతి ఒక్కరూ పట్టణాలు నగరాల నుంచి వెళ్లి పల్లెటూళ్ళలో కనీసం 2 ఏళ్లు జీవించాలి. డబ్బును సుఖాలను వదిలి కష్టపడి పనిచేసి బ్రతకాలి. కమ్యూనిజాన్ని దృఢపరచాలని ఆదేశాలు ఇవ్వడంతో చాలా మంది అలా వెళ్లారు. ఇప్పుడున్న చైనా కమ్యూనిజం నాయకత్వంలో అందరూ కల్చరల్ రెవల్యూషన్ నుంచి పుట్టి ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్లే. అధ్యక్షుడు జిన్ పింగ్ కూడా ఆ కోవలకు చెందిన వాడే. ఆ కల్చరల్ రెవల్యూషన్ లో భాగంగానే 1,000,000 మంది టిబెట్ కు వచ్చి వారి సంప్రదాయాలను ఆచారాలను చివరకు మతపరమైన ప్రత్యేకతను కూడా నాశనం చేసే ప్రయత్నం చేసిన వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. ఇక 1959 లక్షల మందిని చంపి టిబెట్ ను ఆక్రమించుకుంది చైనా. కానీ వారి పాలనను ఇప్పటికీ కూడా ఎవ్వరూ పట్టించుకోరు. చివరికి గౌరవం కూడా ఇవ్వరు. తుపాకీ లేకుంటే చైనాకు చెందిన ఒక వ్యక్తి కూడా టిబెట్ వీధుల్లో ఒంటరిగా నడవలేరు. అందుకే పిఎల్ఏ సైనికులు తుపాకులతో బెదిరిస్తూ ఉంటారు. తప్పితే వారి మనస్సులను మాత్రం గెలవలేకపోయారు. ఆ దేశ ప్రభుత్వాన్ని అక్కడి ప్రజలకు బయట నుంచి సందేశాలు ఇస్తూ పాలిస్తూ ఉన్నారు దలైలామా. ఇక టిబెట్ తో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ తుంగలో తొక్కి కలిపేసుకుంది చైనా. ఇప్పుడు ఆ ప్రదేశం దాటి వచ్చి మన సరిహద్దుల్లో టెంటులు వేసుకుని కూర్చున్నారు. మరికొద్ది రోజుల్లో టిబెట్ ను చైనా ఆక్రమిత దేశంగా గుర్తించేందుకు భారత్ పావులు కదుపుతోంది. ఇలానే చైనా తోకజాడిస్తే మొదటికే మోసం చేసుకుంటుంది
జననంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం ఉన్న ఏ పౌరుడిని దేశంలోకి రానివ్వమని అమెరికా ఇప్పటికే ఒక బిల్ను పాస్ చేసింది. ఇక భారత్ సహా మిగిలిన దేశాలు కూడా ఆ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి. మొత్తానికి టిబెట్ ను ఎలా ఆక్రమించుకుంది చైనా, భారత్ వైపు కన్నెత్తి కూడా చూడలేకపోతుంది. ఏది ఏమైనా చైనా నీచ బుద్ధి తరతరాలుగా వస్తున్నది. కుక్క తోక వంకర అన్నట్టుగా చైనా బుద్ధి మారదు అనడానికి నిలువెత్తు సాక్ష్యం ఇదే. మరి టిబెట్ ను ఆక్రమించుకున్న చైనాపై మీ కమెంట్ ను తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.